చిన్నపిల్లలకు పౌష్టికాహారం కొరకు ఉగ్గుపిండిని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాము. రెడీ. నువ్వులు 200 గ్రాములు, యాలకులు 30 గ్రాములు, అవిసె గింజలు 1/4 కేజీ 250 గ్రాములు, వాము 100 గ్రాములు, పచ్చిశనగపప్పు 150 గ్రాములు, పుచ్చపప్పు 200 గ్రాములు, పచ్చి బఠానీ 100 గ్రాములు, మైసూర్ కందిపప్పు 1/4 కేజీ, సామలు 200 గ్రాములు, మిరియాలు 20 గ్రాములు, సగ్గుబియ్యం 1/4 కేజీ, జీడిపప్పు 150 గ్రాములు, జీలకర్ర 150 గ్రాములు, పాకు మునగాకు కొంచెం తీసుకోనుకోండి 1/4 కేజీ, జీర 30 గ్రాములు, రాజుమా 250 గ్రాములు, పెసలు 250 గ్రాములు, బిర్యానీ బియ్యం 150 గ్రాములు, అరికెలు 200 గ్రాములు, గుమ్మడి గింజలు 200 గ్రాములు, రాగులు 250 గ్రాములు, బాదం పప్పు 150 గ్రాములు, సొంటి కొమ్ము 1, పిస్తా పప్పు 200 గ్రాములు, కందులు 150 గ్రాములు, కందలు 250 గ్రాములు, జొన్నలు 250 గ్రాములు, లీలు 250 గ్రాములు, కొర్రలు 250 గ్రాములు, సోయా బీన్స్ 200 గ్రాములు, బొబ్బర్లు 250 గ్రాములు, సజ్జలు 250 గ్రాములు, గోధుమలు 250 గ్రాములు, బియ్యం 250 గ్రాములు, కందిపప్పు 150 గ్రాములు, పొద్దుతిరుగు గింజలు 250 గ్రాములు, 250 గ్రాములు. మనం చూపించినటువంటి చిరుధాన్యాలన్నింటినీ తీసుకొచ్చి అవి శుభ్రంగా రాళ్ళు చేసుకొని కడిగి నీట్గా కడగాలి. కడిగి ఒక క్లాత్ మీద కొంచెం గ్యాప్ ఇచ్చి ఆరనిచ్చిన తర్వాత ఫ్యాన్ కిందనే నీడలో ఆరనేయాలి. ఆరనిచ్చిన తర్వాత వీటన్నింటిని దోరగా వేయించి వేటికవి దోరగా వేయించి అన్నింటిని మిక్స్ ఇలా చేసి కలపాలి. కలిపి తీసుకొచ్చి శుభ్రంగా వేటికవి ప్లేట్లో పోసుకొని రాళ్ళు చూసుకోవాలి. రాళ్ళు చూసుకున్న తర్వాత అవన్నీ శుభ్రంగా కడిగి వేటికవే ఒకే క్లాత్ మీద గ్యాప్ కొంచెం గ్యాప్ ఇచ్చి ఫ్యాన్ కిందనే ఆరనివ్వాలి. ఆరనిచ్చిన తర్వాత వాటిని వేటికవే వేయించాలి, దోరగా వేయించాలి. దోరగా వేయించిన తర్వాత అన్నీ ఒక బేషన్లో పోసి ఇలా మొత్తం కలిసేటట్టుగా తిప్పాలి. తిప్పి మనం మిక్సీ పట్టుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నట్టయితే పిల్లలకి కొంచెం రోజు ఉగ్గుపిండిలా పెట్టుకుంటే పౌష్టికాహారం బాగుంటుంది. చిన్నపిల్లలకి బలంగా ఉంటారు. పుట్నాలు 200 గ్రాములు, సోంపు 150 గ్రాములు, ఉలవలు 250 గ్రాములు. చిన్న పప్పులన్నీ ఇలా గ్రైండ్ చేసి మెత్తగా పక్కన పెట్టేసి ఉప్పు చేయడం చేసే విధానంలో ఇలా పాలు కొన్ని సరిపడ పాలు ఎన్నైతే తీసుకున్నామో నీళ్ళు కూడా అన్నీ తీసుకోవాలి. ఈ పిండిని ఇలా గ్లాస్లో పోసి గడ్డలు కట్టకుండా తిప్పాలి.
నీళ్ళు కలిపినవి పొయ్యి మీద పెట్టి అవి కొంచెం వేడి వచ్చిన తర్వాత కొంచెం పాలు మసిలిన తర్వాత ఇలా తిప్పుకుంటూ ఈ పిండిని మనం కలుపుకున్న పిండిని వేరే గ్లాసులో కలుపుకున్న పిండిని ఇలా పోయాలి. రుచికి సరిపడా బెల్లం వేయాలి. బెల్లం అయితే బెల్లం వేసుకోవచ్చు, పిల్లలు స్వీట్ తింటే స్వీటు, లేదంటే సాల్ట్ అయినా వేసి కొంచెం మజ్జిగ పోసి అయినా తినిపించచ్చు, లేదా సాల్ట్ వేసైనా అలా అయినా మజ్జిగ పోయకుండా పాలతో అయినా చేసైనా తినిపించచ్చు. కొంచెం టేస్ట్ కోసం నూనె నెయ్యి వేయాలి. నెయ్యి కలపాలి. కలిపిన తర్వాత బెల్లం అంతా కరిగిపోవాలి. కరిగిన తర్వాత కొంచెం లైట్గా మనం దోరగా ఎంచుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఉడకపోయినా కొంచెం ఉడికిన స్మెల్ వస్తుంది. స్మెల్ వచ్చినప్పుడు మనం స్మెల్ వచ్చిన తర్వాత ఇలా కొంచెం దగ్గరకు అయిన తర్వాత మనం కొయ్యి ఆఫ్ చేసేసుకోవాలి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.